చికెన్ కాజు రైస్ మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా చికెన్ కాజు రైస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు చికెన్ 1/2 కిలో వేయించిన జీడిపప్పు 1/2 కప్పు బాస్మతి బియ్యం 1 కప్పు తరిగిన ఉల్లిపాయ 1 తరిగిన పచ్చిమిరపకాయలు 3 ఉప్పు తగినంత కారం తగినంత పసుపు చిటికెడు పుదీనా కొద్దిగా జీలకర్ర పొడి 1 టీ స్పూన్ ధనియాల పొడి 1 టీ స్పూన్ గరం మసాలా 1 టీ స్పూన్ మసాలా దినుసులు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ నూనె 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ 3 స్పూన్లు సార్ సో నూనె సార్ నూనె సార్ ఓకే సో నెక్స్ట్ ఏం చేస్తారు నెక్స్ట్ మసాలా దినుసులు ఆ మసాలా దినుసులు తర్వాత ఉల్లిపాయ మేడం సో ఉల్లిపాయలు వేస్తారా అవును ఉల్లిపాయ తనికి జంటగా వంట కోసం మీ ఆవిడ కోసం చేసేస్తున్నారు ఇప్పుడు అంతేగా అవునండి సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తారా కొద్ది పేస్ట్ కొద్ది పచ్చిమిర్చి వేద్దాం ఆవిడ వంట టేస్ట్ చూసాం కాబట్టి నెక్స్ట్ మీ వంట అదిరిపోయింది అనుకోండి ఇంక రోజు మిమ్మల్ని వండమంటారు మీ ఆవిడ బా మా ఇంట్లో ఇంత టాలెంట్ ఉందని నాకు అసలు తెలియదు వంటలోనే ఇంకా మీరే చేయాలంటారు పసుపు కొద్ది పసుపు ఓకే పసుపు కూడా వేసేసారు చికెన్ ఆ చికెన్ చికెన్ కొంచెం మగ్గాలి సో ఇవన్నీ ముక్కలు కూడా పట్టాలి ఇవన్నీ సో కాజు జీడిపప్పు వేయించేసుకున్నట్టున్నారండి అవునండి సో వేయించేసి పెట్టుకుంటే బాగుంటుంది ఆ అదే గరం మసాలా గరం మసాలా జీలకర్ర పొడి ఆ ఓకే సో ఇది వేగుతుంది నెక్స్ట్ దేంటిది ధనియాల పొడి ఆ ధనియాల పొడి తర్వాత సాల్ట్ అండి సాల్ట్ ఓకే మాయగారు తప్పు కాంబినేషన్ ఇచ్చేటట్టు ఉన్నారండి నాకు అవునా ఇస్తారా ఇంత బాగా చేస్తారని అనుకోలేదండి నేను ఓకే చూడండి ఇంకా మీ పిల్లలు కూడా అమ్మ మా నాన్న వంటే తింటామంటారేమో మరి మీకు శ్రమ తగ్గుద్ది అప్పుడు కారం మా పిల్లలకి హాయ్ చెప్పండి మేడం ముందు మీ పిల్లల పేరు చెప్పనే లేదు నాకు పిల్ల ఒక పెద్ద బాబు పేరు నాగేంద్ర బాబు నాగేంద్ర బాబు చిన్న బాబు పేరు హరినాగ సో నాగేంద్ర బాబు హరినాగ మా అత్తగారు ఓకే మా అత్తగారు పేరు నాగేంద్రమ్మ నాగేంద్రమ్మ ముందు నాగేంద్రమ్మ గారికి నమస్కారాలండి సో ఇంకా పిల్లలిద్దరు నాగేంద్ర బాబు హరినాగ నాగేంద్ర బాబు హరినాగ ఇద్దరికి హాయ్ మా అబ్బాయికి 10th క్లాస్ విషయం చెప్పండి నువ్వు బాగా చదువుకో మంచి మార్క్స్ తెచ్చుకో మీ అమ్మ నాన్నలకి మంచి పేరు తీసుకురా ఐ విష్ యు వెరీ ఆల్ ది బెస్ట్ ఓకేనా ఓకే పుదీనా వేస్తా పుదీనా పుదీనా జీడిపప్పు జీడిపప్పు వేయించిన జీడిపప్పు వేయించిన జీడిపప్పు చికెన్ పక్కన పెడితే ముందు జీడిపప్పుల కోసమేనా తినేస్తూ ఉంటారేమో పిల్లలు సో ఇలాగే చూడడానికి బాగుంది కదా చాలా బాగుంది అనే రైస్ ఐటమ్ అంటే పిల్లలు తినడానికి వాళ్ళకి ఫ్రైడ్ రైస్ లాగా అలా కాంబినేషన్తో చాలా బాగుంటుంది సో మీ పిల్లలకి స్కూల్ బాక్స్ అది పెట్టాలంటే ఈజీగా ఉంటుందని చెప్పారు ఈజీగా ఉంటుంది ఒకవేళ ఎప్పుడన్నా నేను ఇంట్లో లేకపోయినా తనైనా ఈ ఐటమ్ ట్రై చేస్తారు చేస్తూ ఉంటారా ఓకే ఓకే సో నెక్స్ట్ రైస్ సో మీరు ఎక్కువ ఏవి సినిమాలు షాపింగ్లా లేకపోతే ఊర్లు తిరగడాలు ఎక్కువ గుళ్ళుకి వెళ్తామండి మేము గుళ్ళు బాగా తిరుగుతారా మీకు ఇష్టమా లేకపోతే మీ ఇద్దరికి టెంపుల్స్ తిరగడం ఇష్టం మరి పిల్లలు ఇంట్రెస్ట్ చూపిస్తారా గుళ్ళు తిరగడం అంటే వాళ్ళు కూడా అంతేనే అంతేనా మరి వాళ్ళ
స్కూల్ అవన్నీ చూసుకొని మీ ఉద్యోగాన్ని చూసుకొని దాని బట్టి వెళ్తారు ఇద్దరు ప్లాన్ చేసుకుంటారా అండి మై ఫౌల్టింగ్ ఫార్మ్స్ అండి క్వాలిఫైరాలు ఆ అది చూసుకుంటా మనకి చెప్పేది ఏముందని ఎప్పుడు ఖాళీగా ఉంటే అప్పుడు వెళ్ళిపో ఎప్పుడు కావాలంటే అబ్బా ఇంకా మీకు గుడ్లకి చికెన్లకి కొదవలేదు అనుకుంటా చికెన్ అండి అంతేనా గుడ్లు కావాలంటే గుడ్లు చికెన్ కావాలంటే చికెన్ అంతేనండి అంతేనండి సో మీరు హెల్ప్ చేస్తూ ఉంటారా మీ వారికి పనులని ఆ చేస్తానండి వెళ్తూ ఉంటారా మీరు ఫారెన్ కి వెళ్తా ఉంటానండి నేను ఒక మదర్ థెరిసా అని చాటిపల్ నడుపుతున్నాము ఇక దాటు ఇటు తిరగటం జరిగిపోతుంది ఎక్కువ ఆల్మోస్ట్ తానే చూసుకుంటాడు తానే చూసుకుంటూ ఉంటాడు మా డాడీ హెల్ప్ గా ఉంటాడు ఇక అలా చూసుకుంటాడు అంటే మదర్ థెరిసా ఫామ్ అంటే ఏంటండి మహిళల గురించి శ్వాసల సర్వీస్ సోషల్ సర్వీస్ చేస్తున్నారు అంటే మహిళా మండలి లేడీస్ కోసం అని ఆడవాళ్ళ కోసం చేస్తారు ఆడవాళ్ళ కోసం చేస్తున్నాము సో వాళ్ళకి కావాల్సిన హెల్ప్ అలాంటివన్నీ జరుగుతూ ఉంటాయండి అవునండి మా మేడం వచ్చి సుధా గారు కోయా సుధా గారు ఓ సో ఆవిడ మీరు కలిసి చూసుకుంటారా కలిసి చూసుకుంటాం అంటాం సో ఆల్మోస్ట్ అన్ని చేస్తారు ఇంకా అయిపోయినట్టేనండి అయిపోయినండి కొంచెం పొదినే చికెన్ కాజు రైస్ థాంక్యూ సర్ చికెన్ కాజు రైస్ మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా చికెన్ కాజు రైస్ తయారీ విధానం ముందుగా బాస్మతి బియ్యం ఉడికించి ఉంచాలి ఒక పాన్ లో నూనె వేసి మసాలా దినుసులు ఉల్లిపాయ ముక్కలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి దీనిలో పసుపు చికెన్ గరం మసాలా జీలకర్ర పొడి ధనియాల పొడి ఉప్పు కారం వేసి వేగనివ్వాలి తర్వాత పుదీనా వేయించిన జీడిపప్పు అన్నం వేసి మరి కాస్త వేగనివ్వాలి ఆపై పుదీనాతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చికెన్ కాజు రైస్ రెడీ